సొరంగంలో చిక్కుకున్న వారి వీడియో విడుదల కుటుంబ సభ్యులతో మాట్లాడగలిగిన శ్రామికులు వేడివేడి కిచిడీ పంపేందుకు వీలు కల్పించిన కొత్త పైపులైన్ ఉత్తరాఖండ్ చార్ధామ్ మార్గంలో నిర్మాణంలో సొరంగంలో చిక్కుకున్న కూలీల దృశ్యాలను తొలిసారిగా తీసుకోవడంతో పాటు వారితో వీడియో ద్వారా ముఖాముఖి మాట్లాడడంలో సహాయక సిబ్బంది విజయం సాధించారు. కుటుంబ సభ్యులతోనూ వారిని మాట్లాడించి ధైర్యం చెప్పించారు. మరిన్ని ఆహార పదార్థాలను కూలీల వద్దకు పంపించారు. ఉత్తరకాశీ జిల్లాలోని సిల్క్యారా సొరంగం పాక్షికంగా కూలడంతో ఈ నెల 12 నుంచి అందులో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నాల భాగంగా సోమవారం రాత్రి మరో వెడల్పైన పైపులైన్ సొరంగ శిథిలాల ద్వారా పంపించిన విషయం తెలిసిందే. ఢిల్లీ నుంచి వచ్చిన ఎండోస్కోపిక్ కెమెరాను ఈ పైపు నుండి పంపించారు. మట్టితో నిండిన లెన్స్ని శుభ్రం చేసుకుని కెమెరాలో తమకు కనిపిస్తూ వాకిటాకిలతో మాట్లాడని సూచించారు. వాళ్ళు ఒకంత ఉద్విగ్నంగా అలా చేస్తున్నప్పుడు కెమెరాలో రికార్డు చేయగలిగారు. త్వరలోనే బయటికి తీసుకొస్తామని భరోసా ఇచ్చారు. వారి క్షేమ సమాచారం కోసం కలవరంతో ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు తాజా పరిణామంతో కాస్త ఊరడిల్లారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే హైకోర్టు ఉత్తర్వుల్ని